ఫ్రెండ్స్ అమ్మాయిలు మనసులో మాట్లాడుకునే మాటలు మనకి ఆ సిచ్యువేషన్ అనేది ఎలా ఉంటుందో ఆ కాన్సెప్ట్ మీదే ఈ మూవీ ఫ్రెండ్స్ అందుకే స్కిప్ ఎండింగ్ వరకు చూడండి ఇక మూవీలోకి వెళ్ళిపోతే చూపిస్తారు వేరే పెళ్లి చేసుకుంటాకి రెడీ అవుతూ ఉంటుంది ఎక్కడ సీన్ కట్ చేస్తే తర్వాత సీన్ లో మన మూవీలో హీరోయిన్ చూపిస్తారు ఇతరులు మంచం మీద పడుకుని ఉంటాడు అదే సమయంలో ఆ ఇంటి పని మనిషి వచ్చి మన హీరోయిన్ లేపుతుంది అలాగే ఆమె అంటుంది ఈ రోజు మీరు చాలా టైం పడుకున్నారు ఉపనే వంట ఉందినా కానీ మీరు తిని ఆఫీస్ కి వెళ్లేటప్పుడు చాలా టైం అయిపోతుంది కాబట్టి వెళ్లేదారులో మీరు ఏదన్నా రెస్టారెంట్ లో టిఫిన్ చేసేయండి అని చెప్తుంది మన హీరో కూడా అదే కరెక్ట్ అనుకుని ఇంకా లేట్ చేయకుండా రెడీ అయిపోయి తన కార్ కోసం బిల్డింగ్ ముందు వెయిట్ చేస్తూ ఉంటాడు తన కారు రాగానే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు డోర్ ఓపెన్ చేసి జాగ్రత్తగా వెళ్ళని సార్ అని చెప్తుంది మన హీరో కూడా ఆమెకి థ్యాంక్స్ చెప్తాడు తర్వాత మన హీరో అక్కడ ఉన్న రెస్టారెంట్ కి వెళ్తారు అక్కడ ఉన్న అమ్మాయిలతో పులిహోర కలుపుతూ ఉంటాడు అలాగే రెస్టారెంట్ ఓనర్ దగ్గరకు కూడా వెళ్ళి ఆమెతో కూడా మీరు చాలా బాగున్నారు గట్ట అని చెప్పి చాలా సేపు మాట్లాడతాడు తర్వాత సీన్ లో మన హీరో ఆఫీస్ కి వెళ్తారు అక్కడ మన హీరోకి ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు అలాగే వాళ్ళిద్దరు ఆడవాళ్ళు వాళ్ళిద్దరు మన హీరోని ఎన్నో రకాలుగా పొగుడుతూ ఉంటాడు అలాగే మన హీరో కూడా పొంగిపోతూ ఉంటాడు తర్వాత మన హీరోని వాళ్ళ బాస్ పిలుస్తాడు లోపలికి వెళ్ళి మన హీరో కూర్చుంటే వాళ్ళ బాస్ నీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు నీ వల్ల మొత్తం లాస్ అవుతుంది కానీ మన కంపెనీకి ఒక్క లాభం కూడా నీ వల్ల లేదు అందుకే నీ పైన ఇంకో పై అధికారిని పెడుతున్నాను అని మన హీరోకి చెప్పగా మన హీరో కూడా సరేనండి అని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు నెక్స్ట్ సీన్ లో మన హీరో వాళ్ళ భార్య పెళ్లికి వెళ్తాడు ఆ పెళ్లిలో మన హీరో ఎటుమట్టి బాధ లేనట్టు బిహేవ్ చేస్తూ ఉంటాడు అలాగే ఆ ప్లేస్ కి మన హీరో వాళ్ళ కూతురు కూడా వస్తుంది మన హీరో ఆమెతో సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేనానా అని అంటాడు కానీ ఆమె మాత్రం నువ్వు సింగిల్ గానీ నేను సింగిల్ కాదు నానా నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్తుంది అదే నీకు పదిహేను సంవత్సరాలే కదా అని మన హీరో అంటే నాకు పదిహేను సంవత్సరాలు నానా జస్ట్ పదిహేను సంవత్సరాలు కాదు అని ఆమె సమాధానం ఇచ్చి నాకు మొత్తం పని అయిన తర్వాత ఇంటికి వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సీన్ కట్ చేస్తే మన హీరో మళ్ళీ ఆఫీస్ కి వెళ్తాడు ఎందుకు అంటే మన హీరో పైన ఇంకో పై అధికారి ని పెట్టారు కదా ఇక ఆమెను పరిచయం చేసుకుంట మన హీరో ఆఫీస్ కి వెళ్తారు ఆ పై అధికారి మన హీరో వీళ్ళిద్దరు పరిచయం చేసుకుంటారు అలాగే ఆమె చాలా అందంగా ఉంటుంది మన హీరో కూడా ఆమె చాలా బాగా నచ్చేస్తుంది అలాగే ఈమె మన కథలో హీరోయిన్ కూడా హీరోయిన్ జాబ్ లో జాయిన్ అయిన మొదటి రోజే ఆడవాళ్ళకి సంబంధించిన థింగ్స్ అన్ని ఒక బాక్స్ లో పెట్టి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరికి ఇస్తుంది అలాగే ఈమెలా చెప్తుంది ఆడవాళ్ళ మైండ్ లో ఏమి రన్ అవుతుందో మనం తెలుసుకోవాలి మీరు ఈ ఐటమ్స్ అన్ని చూసి వీటిని అబ్జర్వ్ చేసి ఆడవాళ్ళ మైండ్ లో ఏమనుకుంటున్నారో తర్వాత రోజు వచ్చి మీరు అందరూ నాకు చెప్పాలి అని చెప్తుంది నిజానికి ఆ కంపెనీ ఏంటంటే ఆడవాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని తయారు చేస్తూ ఉంటారు అందుకే ఈ అమ్మాయి ఆడవాళ్ళని ముందు అర్థం చేసుకోవాలని ఆ ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరికి ఇస్తుంది సీన్ కట్ చేస్తే తర్వాత సీన్ లో మన హీరో ఇంటికి వెళ్ళిపోయి మన హీరోయిన్ ఇచ్చిన ప్రొడక్ట్స్ అన్ని ఓపెన్ చేసి ఒక్కొక్క ప్రోడక్ట్ యూజ్ చేస్తూ మొదలు పెడతాడు మన హీరో ఆ బాక్స్ లో ఉన్న బ్రా కూడా తను వేసుకుంటున్న సమయంలోని ఒకటేసారి వాళ్ళ కూతురు డోర్ ఓపెన్ చేసుకుని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తీసుకుని లోపలికి వచ్చేస్తుంది మన హీరో వాళ్ళ కూతురు చాలా సిగ్గుపడిపోతుంది వాళ్ళ నాన్న అలాంటి పనులు చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ముందు నా పరువు పోయింది అని ఫీల్ అయ్యి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మన హీరో కూడా చాలా సిగ్గుపడిపోతాడు ఇంకా తర్వాత మన హీరో స్నానం చేసి తన హెయిర్ డ్రైయర్ తో హెయిర్ అంతా డ్రై చేసుకుంటూ ఉండగా బై మిస్టాక్ లో పక్కన పూసలు కింద పడిపోతాయి మన హీరో పూసల మీద కాల్ వేస్తాడు అప్పుడు మన హీరో అదుపు తప్పి ఎదురున్న బాట్ టూలో పడిపోతారు అలాగే ఆ లోని హెయిర్ డ్రైయర్ కూడా పడిపోతుంది అందుకు మన హీరోకి చాలా గట్టిగా కరెంట్ షాక్ కొడుతుంది అంత కరెంట్ షాక్ కొట్టడం వలన మన హీరో కలుదురిగి పక్కన పడిపోతాడు కట్ చేస్తే తర్వాత రోజు ఆ ఇంట్లో పని చేసి ఆమె వచ్చి మన హీరో నిద్ర లేపుతుంది అలాగే ఆమె ఇలాగ అంటుంది ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని ఇంకెక్కడా ప్లేస్ లేనట్టు లో పడుకున్నాడు ఏటి అని ఆమె మనసులో అనుకుంటా ఉంటే మన హీరోకి ఆమె మనసులో మాటలు వినిపించి ఇంకెప్పుడు పడుకోలేదని సమాధానం ఇస్తాడు అప్పుడు ఆ పనేమ అదేంటి సార్ నేను ఏమి అనలేదు కదా అని సమాధానం ఇస్తుంది అలాగే ఆమె మనసులో ఇలాగ అనుకుంటూ ఉంటుంది ఈ రోజు కూడా నేను టిఫిన్ చేయలేదు ఈ రోజు కూడా మా సార్ బయటికి వెళ్లే టిఫిన్ తినాలేమో అని అనుకుంటూ ఉంటే ఏం పర్లేదమ్మా ఈ రోజు కూడా నేను బయటే తింటాను అని మన హీరో సమాధానం ఇస్తాను అప్పుడు ఆ పని మనిషి ఆశ్చర్యపోయి ఏంటి సార్ నేనేం మాట్లాడకుండానే మీరు సమాధానం ఇస్తున్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత సీన్ లో మన హీరో ఫుల్ గా రెడీ అయ్యి కారు కోసం కింద వెయిట్ చేస్తూ ఉండగా అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు అబ్బా మా సార్ ఎంత అందంగా ఉన్నారు ఈ నేను పెళ్లి చేసుకుంటే ఎంత బాగున్నాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది అది మన హీరో కినిపించి చిచ్చిచ్చి అంటే అక్కడి నుంచి పక్కకు వచ్చేస్తాడు ఇంకా అలా మన హీరో నడుచుకుంటూ వెళ్తూ ఉండగా రోడ్డు మీద వెళ్లే అమ్మాయిలందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మనసులో మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ మాటలు చాలా నీచంగా ఉంటాయి మన హీరో అయితే ఒక పక్కన నుంచి నరాలు తెగిపోయేంత బీపీ తెచ్చేసుకుంటూ ఉంటాడు ఏంటి ప్రాబ్లం నాకు వచ్చింది అని చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు ఇక మన హీరో ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత ఆఫీస్ లో మన హీరో అసిస్టెంట్లు ఇద్దరు మనసులో మన ఎన్నో రకాలుగా తిట్టుకుంటూ ఉంటారు కానీ బయటికి మాత్రం నవ్వుతూ చాలా అందంగా మాట్లాడుతూ ఉంటారు అప్పుడు మన హీరో ఇలాగనుకుంటారు నా మీద ఇంత ద్వేషం పెట్టుకుని బయటికి మాత్రం ఎంత ఆనందంగా నటిస్తున్నారు అని ఇంకా తర్వాత మన హీరో తనకున్న ప్రాబ్లం ని ఎవరితోనైనా షేర్ చేసుకోవాలి అని తన ఫ్రెండ్ ని పిలిచి తనకి జరిగిన విషయం చెప్తాడు కానీ తన ఫ్రెండ్ ఒక్క మాట కూడా నమ్మడు ఇంకా మన హీరో చాలా గట్టిగా వాళ్ళ ఫ్రెండ్ చెప్తేనే ఫైనల్ గా అయితే వాళ్ళ ఫ్రెండ్ నమ్ముతాడు తర్వాత మన హీరో మీటింగ్ వెళ్తారు మీటింగ్ లో హీరోయిన్ ఇలాగంటుంది మీకు నిన్న చాలా ఐటమ్స్ ఇచ్చాను ప్రతి ఒక్కరు ఆ ఐటమ్స్ చూసే ఉంటారు అందువలన ఇప్పుడు ఒక్కొక్కరు నాతో చెప్పండి ఆడవాళ్ళు మనసులో ఏమి ఆలోచిస్తున్నారు అని అని అనగా ఒక్కొక్కరు వాళ్ళ ఒపీనియన్ చెప్తూ ఉంటారు లాస్ట్ కి మన హీరో ఆడవాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పడానికి ఆ పక్కనే ఉన్న వీళ్ళ అసిస్టెంట్లు మనసులో ఏమనుకుంటున్నారు మన హీరో వినేసి అదే విషయం మన హీరోయిన్ తో చెప్తాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు మన ఓడికి ఇంత తెలుసా అని అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ ఫిదా అయిపోతారు మన హీరోయిన్ అయితే లవ్ లో పడిపోతుంది ఇంకా ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మన హీరో బయటికి వెళ్తాడు బయట ఉన్న ఆడవాళ్ళందరూ యథావిధిగా వాళ్ళ మనసులో అనుకుంటూ ఉంటారు మన హీరోకి వినిపిస్తూ ఉంటాయి అందువల్ల మన హీరోకి చాలా ఇరిటేటింగ్ వచ్చేస్తుంది ఇంక మన హీరో ఈ ప్రాబ్లం నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అని ఒక పెద్ద సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు ఇంతకీ చూస్తే అక్కడ డాక్టర్ కూడా లేడీయే మన హీరో ఇంకేమీ చేయలేక తన ప్రాబ్లం ఉంటా ఆ డాక్టర్స్ చెప్పుకుంటారు కానీ ఆ డాక్టర్ కూడా మన హీరో మాట్లేని నమ్మరు అప్పుడు మన హీరో ప్రూవ్ చేసుకుంటా వేరే దారి లేక మీరు మనసులో ఏదన్నా అనుకోండి అది నేను బయటికి చెప్తాను అని అంటారు అప్పుడు ఆ డాక్టర్ మనసులో అనుకున్న విషయాలు మన హీరో యథావిధిగా చెప్పేస్తూ ఉంటాడు అప్పుడు ఆ డాక్టర్ కూడా ఇంకా ఆ విషయాన్ని నమ్మి ఆశ్చర్యపోతుంది అలాగే మన హీరోతో ఇలాగంటుంది నీకు వచ్చింది రోగమని నువ్వు అనుకుంటున్నావు కానీ ఇది నీకు దేవుడిచ్చిన వరం ఈ శక్తిని యూజ్ చేసుకుని నువ్వు ఎంతో కోటేశ్వరుడు అవ్వచ్చు అలాగే ప్రపంచంలో నీకు ఏ అమ్మాయి కావాలన్నా కానీ ఆ అమ్మాయిని నీకు సొంతమయ్యేలాగ చేసుకోవచ్చు ఇంత మంచి వరాన్ని నువ్వు రోగం అని అనుకోకు అని ఆ డాక్టర్ మన హీరోతో చెప్తుంది అప్పుడే మన హీరో కూడా రిలీజ్ అవుతాడు నిజమే కదా అని ఇంకా అప్పటి నుంచి రెచ్చిపోదామని సిద్ధం అవుతాడు సీన్ కట్ చేస్తే తర్వాత సీన్ లో మన హీరో ఒక కాఫీ షాప్ కి వెళ్తాడు అక్కడ ఒక అమ్మాయి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది నేను ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ నుంచి సింగిల్ గానే ఉన్నాను నాకు ఎవరితో ఉన్నా డేట్ చేయాలని ఉంది కానీ ఏ అబ్బాయి నాకు ప్రపోజ్ చేయట్లేదు అని ఆ అమ్మాయి మనసులో అనుకుంటూ ఉండగా అది మన హీరో వినేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు చాలా నచ్చావు మన ఇద్దరం డేట్ కి వెళ్తా అని డైరెక్ట్ గా అడిగేస్తాడు అమ్మే కూడా ఓకే చెప్పేస్తుంది ఇక అదే రోజు రోజు కూడా అవుతారు సీన్ కట్ చేస్తే తర్వాత మన మన హీరో ఆఫీస్ కి వెళ్ళిపోతాడు అక్కడ హీరోయిన్ ఒక యాడ్ గురించి థింక్ చేస్తూ ఉంటుంది అసలు ఆ యాడ్ ఎవరికైనా ఆలోచిస్తూ ఉంటుంది అదే సమయంలో అక్కడ ఉన్న మన హీరో ఆ మాటలన్నీ వినేసి సేమ్ ఆ యాడ్ ఐడియా హీరోయిన్ కి తిరిగి చెప్తాడు మన హీరోయిన్ అది షాక్ అయిపోతుంది సేమ్ నాకు వచ్చిన ఐడియా నీకు వచ్చిందని ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇంకా తర్వాత మన హీరోకి ఆఫీస్ అయిపోగానే ఇంటికి వెళ్ళగానే అక్కడ అక్కడ మన హీరో కూతురు నా డాడీ అసలు నాతో ఉండడు నాకు చాలా బోర్ కొట్టేస్తుంది ఎందుకు నా డాడీ నాతో ఉంటలేదు అని మనసులో ఫీల్ అవుతూ ఉంటుంది అది మన హీరోయిన్ వేసి వాళ్ళ కూతురు షాపింగ్ కి తీసుకెళ్తాడు అక్కడ వాళ్ళ కూతురు ఆనందంగా షాపింగ్ చేసుకుంటుంది అలాగే తన కూతురు ఒక డ్రెస్ వేసుకుని ఈ డ్రెస్ తో మా బాయ్ తో నేను డేటింగ్ వెళ్తాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది అది మన హీరోయిని తన కూతురికి ఎలాగన్నా జ్ఞానాన్ని ఇవ్వాలి అని రెస్టారెంట్ తీసుకెళ్ళి అక్కడ మన హీరో ఇలా చెప్తాడు ఇప్పుడున్న ప్రపంచం అంతా చాలా చెడ్డది అలాగే మగవాళ్ళు కూడా అంత మంచి వాళ్ళు కాదు నువ్వు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలమ్మా అంటే నాకు తెలిసిన వాళ్ళ కూతురు సమాధానం ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సీన్ కట్ చేస్తే తర్వాత సీన్ లో మన మూవీలో హీరోయిన్ మన హీరోయిన్ తీసుకుని ఒక రెస్టారెంట్ కి వెళ్తుంది ఎందుకు అంటే మన హీరోయిన్ కి మన హీరో మామూలుగా నచ్చడు ఒక రేంజ్ లో నచ్చేస్తాడు అలాగే తను మన హీరోని ప్రేమిస్తుంది కాబట్టి తన అన్నీ మన హీరోకి తెలియాలి అని తన సీక్రెట్స్ అన్ని మన హీరోకి చెప్తూ ఉంటుంది మన హీరో కూడా అన్ని వింటూ ఉంటాడు అలాగే వీళ్ళిద్దరు లవ్ అనేది చాలా స్ట్రాంగ్ అయిపోతుంది ఇక సీన్ కట్ చేస్తే తర్వాత రోజు ఎప్పుడులాగే మన హీరో ఆఫీస్ కి వెళ్తాడు అక్కడ ఒక అమ్మాయి నాతో ఎవరు మాట్లాడటం లేదు అసలు ఎవరు లేదు నాకు ఈ బతుకే చాలా విసుగు పుట్టేస్తుంది అని చాలా ఫీల్ అవుతూ ఉంటుంది అదంతా ఓ పక్క నుంచి మన హీరోయింటూ ఉంటాడు అప్పుడే మన హీరో వాళ్ళ బాస్ మన హీరో తన క్యాబిన్ లోకి పిలుస్తాడు అలాగే మన హీరో వాళ్ళ బాస్ ఇలాగ అంటాడు మనకి ఒక ఫేస్ క్రీమ్ కి సంబంధించిన యాడ్ వచ్చింది అది మనమే చెయ్యాలి ఏమైనా మంచి ఐడియాస్ ఉంటే చెప్పండి అని మన హీరోని అడిగితే మన హీరో ఒక బ్రహ్మాండమైన ఐడియా చెప్తాడు ఇంతకీ ఈ ఐడియా మన హీరో ఆలోచించింది కాదు హీరోయిన్ ఆలోచించిన ఐడియా ఇంకా ఆ ఐడియా బాస్ ఎనగానే వీళ్ళ బాస్ చాలా ఆనంద పడిపోతాడు నీలాంటుడయా కంపెనీకి కావాలి అని పొగుడతాడు తర్వాత సీన్ లో మన హీరోయిన్ మన హీరోని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుంది ఏంటి ఇక్కడికి నన్ను అని మన హీరో అంటే ఇంకా మనం ఆఫీస్ లో కలుసుకుంటా కుదరదు ఎందుకు అంటే నన్ను పనులు తీసేశారు అని హీరోయిన్ సమాధానం ఇస్తుంది అప్పుడు మన హీరో షాక్ అయిపోయి ఎందుకు నేను పనులను తీసారు అని అడిగితే నాకన్నా ఎక్కువగా నువ్వే వర్క్ చేస్తున్నావు నువ్వే మంచి మంచి ఐడియాస్ ఇస్తున్నావు అందుకు నేను ఇంకా కంపెనీలో అవసరం లేదు అని నన్ను తీసేశారు అని హీరోయిన్ సమాధానం ఇస్తే మన హీరో చాలా బాధపడి ఆఫీస్ వెళ్ళి అక్కడున్న వీళ్ళ బాస్ కి జరిగిన విషయం అంతా చెప్తాడు నాకు ఎలా ఆడవాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారో వినిపిస్తాయి నిజానికి ఈ ఐడియాస్ అన్ని నా మైండ్ లో వచ్చినాయి కాదు ఆ అమ్మాయి ఆలోచించిన ఆలోచనలే నేను విని మీతో చెప్పాను అని మన హీరో వాళ్ళ బాస్ తో చెప్తాడు కానీ హీరో వాళ్ళ బాస్ మాత్రం ఈ మాటలేమి నమ్మరు నువ్వు అబద్ధం చెప్తున్నావు అని అంటేనే నేను నిజమే చెప్తున్నాను జరిగింది ఇదే అని మన హీరో చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అప్పుడు మన హీరో వాళ్ళ బాస్ నమ్మి నిజానికి పనుల నుంచి తీసేయాల్సింది నిన్ను ఆ అమ్మాయిని కాదు అని మన హీరోని పని నుంచి తీసేసి ఆ అమ్మాయి మళ్ళా పనిలో పెట్టుకుంటాడు అప్పుడు మన హీరో తీస్తే తీసేసారులే జాబ్ లోంచి ఈ జాబ్ ఒకటేనా ఇంకా చాలా జాబ్లు ఉన్నాయి అనుకుని మన హీరో ఆ క్యాబిన్ నుంచి బయటకు వచ్చేసి ఒక అమ్మాయి గురించి నెతుకుతూ ఉంటాడు ఆ అమ్మాయి ఎవరో కాదు ఇందాక నాతో ఎవరు మాట్లాడటం లేదు అని ఫీల్ అయింది చూసారా ఆ అమ్మాయి మన హీరో ఆ అమ్మాయితో మాట్లాడి ఆ అమ్మాయితో టైం స్పెండ్ చేస్తాం అని అనుకుంటాడు కానీ ఆ అమ్మాయి ఆఫీస్ లో ఉండదు అప్పుడు మన హీరో ఆ అమ్మాయిని ఎలాగైనా కలవాలి అని ఆ అమ్మాయి అడ్రస్ తీసుకుని ఆ అమ్మాయి ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు దారిలో చాలా వాన పడుతూ ఉంటుంది అయినా గాని ఆ అమ్మాయి ఇంటికి ఎలాగైనా వెళ్ళాలి అని ఆ వాళ్ళలోనే నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు మన హీరో అలా చాలా దూరం నడుచుకుంటూ వెళ్లి ఎవరూ లేని స్ట్రీట్ లోంచి వెళ్తూ ఉంటాడు అక్కడ ఒక రెండు కరెంటు వైర్లు కలిసి పెద్ద మెరుపులు వచ్చేస్తాయి ఆ మెరుపులన్నీ మన హీరో మీద ఆడతాయి కానీ మన హీరోకి మాత్రం ఏమి అవదు సీన్ కట్ చేస్తే మన హీరో ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోతాడు ఆ అమ్మాయితోని మన హీరో ఇలాగ అంటాడు నాతో ఎవరూ మాట్లాడతలేదు అని నువ్వు ప్రతిక్షణం ఫీల్ అవుతూ ఉన్నావు నీ బాధలేంటో నాతో చెప్పుకో నాకు తోచినంత సహాయం చేస్తాను అలాగే నేను నీకు ఒక ఫ్రెండ్ లా ఉంటాను ఒకవేళ నాతో చెప్పుకోలేక పోతే నీ మనసులో అన్న అనుకో నీ మనసులో మాటలు నాకు వినిపిస్తాయని మన హీరో అంటాడు మనసులో చాలా మాటలు మాట్లాడుకుంటూ ఉంటుంది కానీ మన హీరోకి మాత్రం ఒక్క మాట కూడా వినపడదు హీరో నీ మనసులో ఏదన్నా అనుకో నాకు వినిపిస్తుంది అని సమాధానం ఇస్తాడు ఆ అమ్మాయి నా మనసులో ఎన్నో ఆలోచనలు రన్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు కూడా నేను ఎన్నో రకాలుగా నా మనసుతో నేను మాట్లాడుకుంటున్నాను అని ఆ అమ్మాయి అంటే మన హీరోకి అప్పుడు డౌట్ వస్తుంది ఏంటి నా పవర్ పోయిందా అని అనుకుంటాడు అదే సమయంలో మన హీరోకి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్ లో మన హీరోను వదిలేసిన ఎక్స్ వైఫ్ కాల్ చేసి మన పాప ఏదో ప్రాబ్లంలో ఉందంట నువ్వు అర్జెంట్ గా వెళ్ళు అని చెప్తుంది ఇంకా మన హీరో కూడా ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా తన కూతురు ఉన్న పార్టీలోకి వెళ్తాడు అక్కడ తన కూతురు ఎక్కడ ఉందో అని ఎంక్వైరీ చేస్తే తన ఒక బాత్రూమ్ లో ఉందని తెలుస్తుంది మన హీరో ఆ బాత్రూమ్ దగ్గరికి వెళ్తాడు ఆమె మాత్రం డోర్ ఓపెన్ చేయదు అప్పుడు మన హీరో పక్కన ఉన్న బాత్రూంలోకి వెళ్ళి ఏమైందమ్మా నాతో చెప్పు అని అడుగుతాడు అప్పుడు వాళ్ళ కూతురు అంటుంది నువ్వు అన్నట్టుగానే నా బాయ్ ఫ్రెండ్ అని మోసం చేసి వదిలేసాడు నేను చాలా పెద్ద తప్పు చేశాను నువ్వు అన్నట్టుగా నీ మాట వినుంటే నాకు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే మన హీరో ఇలాగ అంటాడు నాకు ఆడవాళ్ళ మనసు తెలుసు ఇలాంటి వాళ్ళు మన లైఫ్ లో చాలా మంది వస్తూ ఉంటారు మన వాళ్ళని తెలియక నమ్ముతాము నువ్వు చేసింది అయితే పెద్ద తప్పేం కాదు నిజానికి తప్పు చేసింది నీ బాయ్ ఫ్రెండ్ బాధపడాల్సింది అతను నువ్వు కాదు నీకు నేనున్నాను నీకు ఏ బాధ వచ్చినా గానీ నేను అట్టుంటాను అని మన హీరో ధైర్యం చెప్తూ ఉంటారు అప్పుడు ఆ అమ్మాయి కూడా ఏడు పాపేసి బయటికి వస్తుంది మన హీరో ఆ అమ్మాయిని తీసుకుని ఇంటికి వెళ్ళి తన కూతుర్ని ఓదార్చి తన కూతురు పడుకున్న తర్వాత మన హీరో డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్లి జరిగిన విషయం అంతా చెప్పేస్తాడు నిజానికి ఈ ఐడియాస్ అని నీకు వచ్చినాయే కానీ నాకు వచ్చినాయని నేను చెప్పాను కాబట్టి నీ జాబ్ పోయింది అందుకే నేను మన బాస్ తో గొడవ పెట్టుకుని నీ జాబ్ నీకు వచ్చేలా చేశాను అని చెప్తాడు అప్పుడు మన హీరోయిన్ కూడా మన హీరోను పట్టుకుని చాలా గట్టిగా ఏడుస్తూ ఐ లవ్ యూ అని చెప్తుంది ఈ సీన్ తో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్